ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించటమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు నమస్కారం నారాజు గారు మైండ్ మనీ సైకాలజీ సో ఎందులో పర్టికులర్గా సార్ మనీ అట్రాక్షన్కి మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలంటారు ఎందుకంటే మైండ్ అ అగ్నెట్ మనం ఏదనుకుంటే అది అట్రాక్ట్ అవుతుంది దానికి లా ఆఫ్ అట్రాక్షన్ థీరీస్ చాలా చెప్పుకుంటూ వచ్చాయి దానికి మీరేం చెప్తారు శివ వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ ఇక్కడ మైండ్ మనీ సైకాలజీ మైండ్ మనీకి మధ్యలో ఉండేదే మ్యాగ్నెట్ మైండ్ను మనీని ఇద్దరిని తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్గా క్రియేట్ చేసేది ఈ మ్యాగ్నెట్ అన్నట్టు ఈ మ్యాగ్నెట్ ఉపయోగించుకొని మనము లైఫ్లో ఎలా మనీని అట్రాక్ట్ చేసుకోవాలి ఎలా మన లైఫ్ను తీర్చిదిద్దుకోవాలి అనేది చూద్దాం ఇంతకుముందు ఆల్రెడీ కూడా నేను ఒకసారి చెప్పాను మ్యాగ్నెట్ అంటే ఐరన్కు మ్యాగ్నెట్కు డిఫరెన్స్ ఎక్కడ వస్తుందని అంటే ఐరన్లో ఇర్రెగ్యులర్గా ఉంటాయి ఆటమ్స్ అన్నీ అదే మ్యాగ్నెట్ తీసుకుంటే ఒక పర్టిక్యులర్ అమెరికాలో ఉంటాయి సిస్టమ్ సిస్టమ్ దట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఎవరి లైఫ్లో అయితే ఒక సిస్టమ్ ఉంటుందో హీ క్యాన్ అట్రాక్ట్ ద మనీ హీ క్యాన్ అట్రాక్ట్ ద పీపుల్ హెక్ హీ కెన్ అట్రాక్ట్ ద బిజినెస్ ఏదైనా ఈ యూనివర్స్లో అట్రాక్ట్ చేసే పవర్ వస్తుంది ఇది మనకు నేచరు ఎంత స్పష్టంగా చెప్తుంది అంటే అంత స్పష్టంగా చెప్తుంది ప్రతి దానికి ఒక సిస్టమ్ అనేది ఉండాలి మీరు కావాలనంటే ఇప్పుడు సక్సెస్ అయిన పీపుల్ పొలిటికల్గా డబ్బు పరంగా తర్వాత ఇంకా ఏదైనా సైంటిస్ట్ ఎవరైనా కానీ తీసుకొని చూసుకోండి వాళ్ళ లైఫ్లో సిస్టమ్ అనేది కంపల్సరీగా ఉంటుంది సిస్టమ్ ఉన్నవాడికే ఆ లైఫ్ అనేది మనకు ఇస్తుంది ఆ రకంగా ఇక్కడ వెల్తీగా తయారైన వాళ్లకు అన్వెల్తీ అంటే పూర్గా ఉన్న వాళ్ళకు ఏంటి తేడా అనేది మనం చూద్దాం ఎందుకు వాళ్ళు ఈ సిస్టమ్ను అమెరికా చేసుకోలేకపోయారు ఫస్ట్ వచ్చేది ఎవరైనా వెల్తీ పీపుల్ అనంటే సంపద సృష్టించాలనుకునే వాళ్ళకు ఒక గోల్ ఉంటుంది అదే ఇతరులకు అనంటే సంపద సృష్టించలేని వాళ్ళకు అంటూ గోల్ అంటూ ఉండదు కాబట్టి వాళ్ళు యావరేజ్ పీపుల్ వీళ్ళు రిచ్ పీపుల్ ఇందులో మీకు ప్రధానంగా మూడు రకాల మైండ్ సెట్ చెప్తాను రిచ్ యావరేజ్ పూర్ ఈ రకంగా రిచ్కు ఒక గోల్ అనేది ఉంటుంది అది ఎప్పుడు ఉంటుంది ఎంత వీలైతే అంత చిన్న ఏజ్లోనే ఉంటుంది గోల్ కాబట్టి ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ కాదు అది యావరేజ్ పూర్లో ఒక్కొక్కరికి ఫార్టీ ఇయర్స్ వచ్చినా ఎటువంటి గోల్ ఉండదు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మళ్ళా వెళ్ళామా మళ్ళా తిన్నామా మళ్ళా పడుకున్నామా ఈ సర్కిల్లోనే తిరుగుతుంటుంది లైఫ్ రిచ్ పీపుల్ గోల్ పెట్టుకొని పనిచేస్తే వీళ్ళ కోసం ఈ యావరేజ్ పీపుల్ పూర్ పీపుల్ పని చేస్తారు అంటే వా ఎవరికైతే గోల్ లేదో వాళ్ళు దే విల్ సపోర్ట్ అదర్ గోల్స్ గుర్తుపెట్టుకోండి మీకు గోల్ లేకపోతే ఎవరి కోసం పని చేయాలి మీరు గోల్ ఉన్న వాళ్ళ కోసం పనిచేయాలి కాబట్టి ఆ రకంగా గోల్ ఉన్నవాడికి లేనివాడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది గోల్ ఉన్నవాడికి ఒక స్పష్టత ఉంటుంది ఒక క్లారిటీ ఉంటుంది ఆ క్లారిటీలో వాడు ఏం అచీవ్ చేయగలుగుతాడో కూడా ముందే విజువలైజేషన్ అది ముందే తెలిసిపోతుంది అవును టెన్ ఇయర్స్ తర్వాత నా పొజిషన్ ఎలా ఉంటుంది నా బిజినెస్ ఎలా ఉంటుంది నా ఇల్లు ఎలా ఉంటుంది అనేది ముందే వాడికి పిక్చరైజేషన్ సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోతుంది అదే యావరేజ్ పూర్కు ఆ థాట్స్ కూడా రావు నా దగ్గర డబ్బులు వస్తాయి అనే థాట్స్ కూడా రావు ఎలా వస్తాయి గోల్ లేకపోతే వర్క్ చేయకపోతే సిస్టమ్ అనేది ఫామ్ కాకపోతే డబ్బులు రావు డబ్బులు ఊరికే రావు ఆ రకంగా కాబట్టి కష్టపడి పనిచేయాలి సెకండ్ వన్ వచ్చేసి రిచ్ పీపుల్ దే విల్ ఆల్వేస్ లర్న్ ఎప్పుడు కూడా వాళ్ళు లర్నింగ్లో ఉంటారు పూరు యావరేజ్ పీపుల్ వచ్చేసి మాకంతా తెలుసు అని మిడిమిడి జ్ఞానంతో ఉంటారు వాళ్ళంతా మాకంతా తెలుసు కాబట్టి ఇంకా ఏం చదవాల్సిన అవసరం లేదు వై షుడ్ వి లర్న్ అంటాడు మీరు గుర్తుపెట్టుకోండి లర్న్ ఎల్ఈ ఆర్ఎన్ లర్న్ వెన్ యూ లర్న్ యు విల్ అర్న్ ఎవరైతే చదువుతారో లర్న్ టీచ్ రెగ్యులర్గా వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటారో ఆ ఎల్ని తీసేస్తే అర్న్ అనేది సంపాదన వస్తుంది కాబట్టి లర్న్లోనే అర్న్ ఉంది కాబట్టి మనము విద్య స్కిల్స్ నాలెడ్జ్ ఎంత పెంచుకుంటూ పోతే వాటితో పాటు అంతా అర్నింగ్ అనేది పెరుగుతుంది మీ గౌరవం పెరుగుతుంది మీకు రెస్పెక్ట్ పెరుగుతుంది అవకాశాలు మీకు ఫస్ట్గా వస్తాయి ఆ రకంగా దోజ్ విల్ కమ్ ఫస్ట్ దే విల్ గెట్ ఫీస్ట్ కాబట్టి లర్నింగ్ అనేది ఎప్పటికీ ఆపరాదు మనకు నాలెడ్జ్ ఇంకా చాలు అని అన్నానంటే అది నీకు ఆఖరి రోజు అవ్వాలి అంతవరకు చదువుకుంటూనే వెళ్ళాలి వారెన్ బఫెట్ ఇప్పటికీ కొన్ని కోర్సులు నేర్చుకుంటూనే ఉన్నాడు ఏజ్ చూడండి ఏజ్ గ్యాప్ ఇప్పుడు అంత సంపాదించి కూడా స్టిల్ హీజ్ లర్నింగ్ ఎందుకనంటే ఇంకా కొత్త అవకాశాలు పెట్టుబడి దొరుకుతుందా అవును ఇంకా ఇప్పుడున్న నా దగ్గరున్న సంపదను రెట్టింపు చేయడానికి ఇంకా ఉందని ఇంకా వెతుకుతూనే ఉన్నాడు దట్ టిల్ ఎండ్ వరకు ఈ లర్నింగ్ అనే మీమాంస ఒక ఆశ ఒక లర్నింగ్ అనేది ఒక ప్రాసెస్ ఆగరాదు అది ఆగిందని అంటే మన ఊపిరి ఆగినప్పుడే ఆగాలి కాబట్టి లర్న్లోనే అర్న్ ఉంది సో యూ షుడ్ ఇఫ్ యూ వాంట్ టు అర్న్ యూ షుడ్ లర్న్ కంపల్సరీ అది యావరేజ్ మైండ్ సెట్లో ఒక వరకు వచ్చి ఆగిపోతుంది పూర్లో అసలు ఆ థాటే రాదు పూర్లో ఇది మనకు కాని పని అని తీసేస్తారు వాళ్ళు కాబట్టి ఇది షుడ్ లర్న్ థర్డ్ పాయింట్ వచ్చేసి వాళ్ళు ప్రతిరోజు దే విల్ రీడ్ అబౌట్ ఎవ్రీథింగ్ వాళ్ళు చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు సైంటిస్టుల దగ్గర నుంచి తర్వాత మనీ గురించి బిజినెస్ గురించి ప్రతి దాని గురించి తెలుసుకోవడానికి ఒక ఉత్సాహం అనేది చూపిస్తారు పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చిందంటే దాని వెనక బ్యాక్గ్రౌండ్ కూడా వెతుకుతారు వీళ్ళు అసలు పేపర్ చదివే అలవాటే ఉండదు యావరేజ్కి పూర్కి ఒకవేళ చదివినా ఏం చదువుతారు పేజ్ త్రీకి వెళ్ళి అందులో సినిమాలు ఎంటర్టైన్మెంటు అవి చదువుతారు ప్లస్ వీళ్ళు గుడ్డిగా వేరే వాళ్ళని ఫాలో అయ్యి ఇన్వెస్ట్మెంట్ పెడతారు యావరేజ్ పూర్ గుడ్డిగా ఎవరిని ఫాలో అయ్యి ఇన్వెస్ట్మెంట్ పెడతారు కానీ రిచ్ పీపుల్ ఎప్పుడు అట్లా గుడ్డిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టడు ఒక ఏదైనా ఎందుకు నేను వాళ్ళు దాని గురించి డీప్ నాలెడ్జ్ వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పానంటే ఒక కంపెనీలో పెట్టాలంటే ఆ కంపెనీ యొక్క పుట్టు పూర్వోత్తరాలు మొత్తం వెతుకుతారు వాళ్ళు మూలాల దగ్గర నుంచి అందులో డైరెక్టర్స్ ఎవరు కంపెనీ పర్ఫార్మెన్స్ ఏంటి ఆ కంపెనీ ఏమేమి గోల్స్ అచీవ్ చేసింది ఆ కంపెనీకి అసలు ఏదైనా సిస్టమ్ ఉందా లేదా ఇవన్నీ వెతికి అప్పుడు పెడతారు అలా పెడతారు వారెన్ బఫెట్ రెండో గ్రూపు యావరేజు పూరు మనం చెప్పుకున్నాం కదా ఒక గొర్రె పడిపోతే వంద గొర్రెలు పడిపోతూనే ఉంటాయి ఎందుకు పడిపోతున్నాయని కూడా ఆలోచించవు ఆ రకంగా ఎవరో పెట్టారు ఫ్రెండ్ చెప్పాడు లేకపోతే మా బాస్ చెప్పాడు లేకపోతే పక్కింటాయని చెప్పాడు ఇంకొకరైతే నాకు దేవుడు రాత్రి కల్లో చెప్పాడని పెట్టేస్తుంటాం కానీ ఎక్కడ దానికి ఒక సిస్టమ్ లేనప్పుడు ఆ డబ్బులు మనకు తిరిగి రావు కాదు కదా మళ్ళీ ఇంకా నష్టాన్ని కలుగజేస్తాయి నా దగ్గర ఆల్రెడీ మీకు చెప్పాను క్లయింట్ మూడు కోట్లు వేరే వాళ్ళని నమ్మి తీసుకెళ్ళి పెట్టాడు దాదాపు పది రూపాయలు వడ్డీతో తీసుకొచ్చి పెట్టేశాడు షేర్ మార్కెట్ అంటే నెలకల్లా వచ్చేస్తా నీకు ఇప్పుడు మూడు కోట్లు పెడితే నెలకల్లా ఆరు కోట్లు వస్తాయని చెప్పాడంట అలా వస్తే అందరూ పెట్టేస్తారు నేను కూడా పెట్టేస్తా వస్తుందా అలాగా ఎక్కడికి రాదు షేర్ మార్కెట్లో ఎవరికి డబ్బు వస్తాయనంటే ఈ ఇవన్నీ స్టడీ చేసి పెట్టిన వాళ్ళకి వస్తాయి కాబట్టి యూ షుడ్ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డైరెక్ట్గా ఇప్పుడు ఎలా ఉంటుందనంటే మీరు వెళ్తారు ఒక కొత్త ప్రదేశానికి వెళ్తారు అక్కడ నీరు ఎంత ఉందో లోతు ఎంత ఉందో అక్కడ ఎటువంటి విష జాతులు ఉన్నాయో ఏమున్నాయో తెలియకుండా దూకారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు మునిగిపోతారు అదే అక్కడ ముందు అక్కడికి వెళ్ళి వాతావరణం ఏంటి ఇక్కడ నీళ్ళు ఎలా ఉన్నాయి చల్లగా ఉన్నాయి వేడిగా ఉన్నాయి ఎంత లోతుంది ఇందులో ఏమైనా మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉందా ఇదంతా కనుక్కొని మీరు దిగారనుకో డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ కూడా రాగలుగుతారు షేర్ మార్కెట్ కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి డబ్బులు చెట్లకు కాస్తాయంటే డెఫినెట్గా కాస్తాయి ఆ చెట్టు ఎలా పెంచాలో మీకు తెలియాలి చెట్టు ఎలా పెంచితే తెలియాలి ఎక్కడ పెంచాలో కూడా తెలియాలి కాబట్టి ప్లేస్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ చాలామంది కోట్లు సంపాదించడం కలగాదు ఊరికే కోట్లు కోట్లు అని చెప్తుంటారు అని అంటుంటారు కానీ కోటి సంపాదించడం చాలా ఈజీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను పుట్టిన వెంటనే పిల్లోడికి నెల నెలకు వెయ్యి రూపాయలు వేసుకుంటూ పోయినా వాడు ఇరవై ఏళ్ళ కల్లా కోటి రూపాయలు అవుతుంది ఎంత ఈజీ థౌజండ్ రూపీస్ అని అంటే కొంతమంది పెద్దవాళ్ళు థౌజండ్ రూపీస్ టిప్గానే ఇచ్చేస్తారు ప్లస్ థౌజండ్ అంటే సంవత్సరానికి పన్నెండు వేలు మీకు బర్త్డేలకు తర్వాత ఏదైనా ఫంక్షన్లకు దానిలకు మీరు పెట్టే ఖర్చులే లక్షల్లో ఉంటాయి కాబట్టి అక్కడ తగ్గించుకొని ఇలా పెడితే జస్ట్ డైవర్సిఫైయింగ్ ద ఇన్వెస్ట్మెంట్ అదే మీకు సంపద సృష్టిస్తుంది కాబట్టి మనీకి విలువ ఇవ్వండి వాటి ఖర్చులు తగ్గించుకోండి వాటిని షిఫ్ట్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకుంటే డెఫినెట్గా మీరు కోటీశ్వర్లు కావడం ఈ కాలంలో చాలా ఈజీ అండ్ లాస్ట్ థింగ్ ఎవరైతే రిచ్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఇతరుల గురించి మాట్లాడరు గ్యాసిప్స్ అనేది ఉండదు ఇన్ ద సెన్స్ టైంపాస్ అనేది ఉండదు మిడిల్ క్లాసు పూర్ పీపుల్ వీళ్లకు లైఫ్ అంతా అదే ఆమె ఎలా చేసింది ఎలా చేసింది ఆమె ఆ చీర కట్టుకుంది ఈమె ఈ చీర కట్టుకుంది ఆమె చూడు ఇట్లా చెప్పింది నా గురించి ఇలా చెప్పిందంట ఎన్ని పనికి మాలిన మాటలు ఒక్క రూపాయి కూడా ఉపయోగం ఉండదు ఒక్కరికి కూడా అది ఉపయోగపడదు అదే రిచ్ పీపుల్ అది తర్వాత ఏదైనా మనకు నెగిటివ్ చెప్పినా వదిలేస్తారు కాబట్టి ఎప్పుడు కూడా మనము ఇతరుల గురించి మాట్లాడేది టైంపాస్ అని అనుకోవాలి కానీ ఇక్కడ మిడిల్ క్లాసు యావరేజు అండ్ పూర్ వీళ్ళు చేసే పని అంతా ఇదే ఉంటుంది కాబట్టి ఇంకొకరిని చూసి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం పులిని చూసి నక్కన వా నక్క వాత పెట్టుకున్నట్టే ఉంటుంది పులి వాతలతో రాదు పులికి దాంట్లో ఉన్న ఆరోగ్యన్సీ దాంట్లో ఉన్న రి రిచ్ లుక్ తర్వాత అది చేసే యాటిట్యూడు అది పంజాబ్ విసిరే తీరుతో దానికి బలం వస్తుంది దానికి భయపడతారు తప్ప వాత దానికి ఉండే చారలను చూసి భయపడరు కాబట్టి అలాగా మీరు ఫస్ట్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ సాధించాలి వెల్తీ కావాలనుకుంటే ఈ లక్షణాలు కంపల్సరీ అలవర్చుకోవాలి గుర్రానికి ఎక్కడైతే సైడ్ కట్టి ముందు చూపు మాత్రమే చూడడానికి పెడతారు అలాగా మీ గోల్ అనేది ఒకటి ముందు క్రియేట్ చేసుకోండి ఆటోమేటిక్గా మిగతావన్నీ వస్తాయి మైండ్ సెట్లో ప్రధానంగా కావాల్సింది గోల్ కాబట్టి ఎప్పుడైతే ఒక గోల్ అంటూ పెట్టుకొని మీరు వెళ్తూ ఉంటారో అప్పుడు మిగతావి ఏమీ కనపడవు మిమ్మల్ని వెనక్కి లాగేవాళ్ళు మిమ్మల్ని విమర్శించేవాళ్ళు మిమ్మల్ని ఎదగకుండా చేయాలనుకున్నవారు ఇవన్నీ కూడా ధూళితో సమానంగా ఎగిరిపోతాయి మీ ఆకాంక్ష మీ యొక్క క్రెడిబిలిటీ మీ యొక్క టాలెంట్ ఆ రకంగా మీరు ఒక్కటే ఫోకస్ పెట్టేస్తే సరిపోతుంది ఇది ఒక్కటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో ఈ వీడియో ఎండ్ చేద్దాం మీరు చిన్నప్పుడు అందరూ ప్రయోగాలు చేసి ఉంటారు భూతద్దం తీసుకుని ఎండలో పెడతారు ఏమవుతుంది ఎండలో పెడితే చేతి మీద పెడితే సుర్ర అంటుంది పేపర్ పెడితే కాలిపోతుంది కాలిపోతుంది ఎందుకు కాలిపోతుంది మనం తిరుగుతుంటే మనం ఎందుకు కాలట్లేదు మరి పేపర్ ఎందుకు కాలుతుంది ఏంటి ఆ భూతద్దం చేసే పని తెలుసా మీకు కొన్ని లక్షల రేస్ను ఒక చోటికి ఫోకస్ చేస్తుంది వెన్ యు ఫోకస్ మీ బ్రెయిన్కు కూడా అంత ఎనర్జీ ఉంది మీ బ్రెయిన్లో ఓల్ట్స్ ఉంది మీ హార్ట్లో కూడా కరెంట్ ఉంది అందుకే పాజిటివ్ ఎనర్జీ అని చెప్పేది మన చుట్టూతో పాజిటివ్ ఉంది వాటిని మీరు ఫోకస్ చేస్తే ఎలాగైతే సన్ రైజ్ బర్న్ చేయగలుగుతాయో అలాగా మీరు గోల్ అచీవ్ చేయగలుగుతారు అలాగా ఎనర్జీ ఫోకస్ చేయాలి లేకపోతే స్కాటర్డ్ రివర్స్లో జరుగుతుంది ఇప్పుడు ఆ ఎనర్జీ అంతా సగం సినిమాలకు సగం ఫేస్బుక్కు వాట్సాప్కు దీనికి వెళ్ళిపోతుంది డోంట్ వేస్ట్ యువర్ ఐడియాస్ డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ డోంట్ వేస్ట్ యువర్ మనీ సెట్ ఎ గోల్ అండ్ బికమ్ రిచ్ థ్యాంక్ యూ సార్ అండ్ వీటికి సంబంధించినటువంటి క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు డెఫినెట్గా ఇఫ్ యూ డజంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ ఇన్ యువర్ ఫ్యూచర్ గెట్ ఎ మెంటర్ కాబట్టి మనకు క్లారిటీ లేనప్పుడు డెఫినెట్గా మనము ఒక మెంటర్ దగ్గరికి వెళ్ళేసి మన లైఫ్లో ఒక సిస్టమ్ అనేది అరేంజ్ చేసుకోవాలి వాటికి మీకు ఈ మణి సూత్ర క్లాస్లో మీకు ఒక మెంటర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ గెట్ అబౌట్ పాస్ట్ గతం గత ఇప్పటి నుంచైనా మనం ముందు ఒక గోల్ పెట్టుకుందాం ఇంత అమౌంట్ ఇంత బిజినెస్ లేకపోతే ఇంత టార్గెట్ లేకపోతే నేను ఇది ఐఏఎస్ చేయాలి లేకపోతే ఈ ఈ టార్గెట్ అచీవ్ చేయాలని కోర్ట్ పెట్టుకోండి దానికి కావాల్సిన మెంటర్షిప్ నేను ఇస్తాను సో ఇఫ్ యు టు బికమ్ రిచ్ ఇన్ యువర్ లైఫ్ మీకంటూ ఒక గోల్ సెట్ చేసుకుని మీరు మీ లైఫ్లో ఒక కొత్త అచీవ్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారా ప్లీజ్ కమ్ టు మనీ సూత్ర అండ్ బిఎంఈటి ఇంట్రొడక్షన్ క్లాస్ ఆన్ సెప్టెంబర్ ఎయిటీన్త్ సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు మీరు ఆ క్లాస్కి వచ్చినట్లయితే మీకు మనీ మెంటరింగ్ తర్వాత మీకు మనీ అట్రాక్షన్ విజువలైజేషన్ అండ్ మనీ అఫర్మేషన్స్ ఇవి మీ యొక్క పర్సనాలిటీని బట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది ప్లస్ అట్ ద సేమ్ టైం ఆ రోజు బిఎంఈటీ అంటే మీకు బిజినెస్ ఐడియాస్ కూడా మీకు బేసిక్స్ అన్ని పూర్తిగా చెప్పడం జరుగుతుంది ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ యువర్ ఓన్ బిజినెస్ అదర్వైజ్ కెన్ జాయిన్ విత్ బిఎంఈటి ప్లాట్ఫామ్ కాబట్టి ఏదైనా మీరు డిసిషన్ తీసుకుని ఫర్మ్గా ఒక అడుగు ముందుకేస్తే బిఎంఈటి పది అడుగులు ముందుకేసి మీకు సహాయం చేస్తుంది డెఫినెట్గా సార్ సో ఎయిటీన్త్ అంటారు ఎయిటీన్త్ సెప్టెంబర్ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా సార్ డెఫినెట్గా దోజ్ హూ కమ్ ఫస్ట్ దే విల్ గెట్ ఫీస్ట్ కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ కింద లిమిటెడ్ సీట్స్ ఉంటాయి వీలైనంత తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి అండ్ గెట్ యువర్ లైఫ్ వెల్ ప్లాన్ షూర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు చివం థ్యాంక్ యూ నాగరాజు గారు థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ సో సుమన్ టీవీ చూసారు కదా వీడియో సో మీరు కనుక మనీ సూత్ర క్లాస్కి కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే ఎయిటీన్త్ ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వెంటనే సంప్రదించండి అండ్ బిఎమ్ఈటి ఇంట్రడక్షన్ కోర్స్ కూడా అందులో ఉంటుంది అట్ ద సేమ్ టైం ఆ రోజు బిజినెస్ ఐడియాస్ని కూడా షేర్ చేస్తానని చెప్పేసి డాక్టర్ బండి విశ్వేశ్వర గారు చెప్పడం జరిగింది సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో మనీ సూత్ర క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే ఎయిటీన్త్ సెప్టెంబర్ ఆ రోజు టూ షిఫ్ట్స్ వైజ్ ఉంటాయన్నమాట సో మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ మార్నింగ్ షిఫ్ట్లో లిమిటెడ్ సీట్స్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకు ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కూడా ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఉంటుందన్నమాట ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ